వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ వీడియోలో డిటెక్టివ్ కి సంబంధించి కేసు సాల్వింగ్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ని అడుగుతున్నాను ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి ఈ ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పండి సిటీ మధ్యలో ఒక డైమండ్ ప్యాలెస్ ఉంది అక్కడ చాలా అందమైన డైమండ్స్ ని ప్రదర్శించారు కానీ చాలా మేజర్ సెక్యూరిటీ ఉంది ఒకవేళ ఎవరైనా టచ్ చేస్తే వెంటనే అలారం మోగిపోతుంది అయినా కూడా ఒక దొంగ చాలా తెలివిగా అందులో ఒక డైమండ్ ని కొట్టేసి వెనకాల ఉన్న గార్డెన్ నుంచి పారిపోయాడు డిటెక్టివ్ కి సమాచారం అందుతుంది కానీ ఆ గార్డెన్ లో మళ్ళీ రెండు దారులు ఉన్నాయి ఆ దొంగ కన్ఫ్యూజ్ చేయడానికి రెండు దారుల్లో ఫుట్ ప్రింట్స్ వేశాడు మరి ఆ దొంగ ఏ దారి నుండి వెళ్ళుంటాడు ఏనా బీనా మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి డిటెక్టివ్ లాగా ఆలోచించి సమాధానం చెప్పండి దొంగ తెలివిగా ప్రింట్స్ వేశాడు కానీ అతను కొన్ని తప్పులు చేశాడు మొదటి దారిలో ఉన్న ఫుడ్ ప్రింట్స్ని ఒకసారి చూడండి ఎవరైనా పారిపోతే ప్రింట్స్ ముందు వెనక ఉంటాయి కానీ పక్క పక్కనే ఉండవు కదా కాబట్టి దొంగ అనే దారి నుండి వెళ్ళుంటాడు పోలీస్ అనే దారి నుండి వెళ్ళి దొంగని పట్టుకుంటాడు వీళ్ళు గన్ పట్టుకొని ఉన్నారు అరే షూట్ కూడా చేసేసారే ఎవరిని షూట్ చేసి ఉంటారు అయ్యో ఈ అంకుల్ చనిపోయారు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు షూట్ చేసి ఉంటారు అంకుల్ని మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా ఏబీలో ఎవరు అంకుల్ని గన్తో షూట్ చేసి చంపారు కామెంట్ చేయండి బాగా గమనించండి బి అనే పర్సన్ చంపుంటాడు ఎందుకంటే పర్సన్ చేతిలో ఉన్న గన్ ఒకసారి చూడండి ఆ గన్ నుంచి బుల్లెట్ షూట్ అయ్యాక పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి ఒక ట్యాటూ ఆర్టిస్ట్ సోము హత్యకి గురయ్యాడు అతను వర్క్ చేసే ప్లేస్ లోనే సాయంత్రం హత్య చేయబడ్డాడు డిటెక్టివ్ క్రైమ్స్ ఇన్కి కి వస్తాడు ముగ్గురు సస్పెక్ట్స్ ని విచారిస్తాడు వాళ్ళెవరంటే కోవర్కర్ గర్ల్ ఫ్రెండ్ సోనీ వన్ క్లయింట్ కోవర్కర్ ఏమంటాడంటే అప్పటికే చాలా లేట్ అయింది నేను ఇంటికి వెళ్దామని సోముతో అన్నాను కానీ సోము ఇంకొక క్లయింట్ ఉన్నాడు అతని కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటాడు గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే మేమిద్దరం ఎప్పుడూ కలిసి ఇంటికి వెళ్తాం అందుకే నేను పార్లర్కి వచ్చాను ఇక్కడికి వచ్చి చూసేసరికి అప్పటికే సోము చనిపోయి ఉన్నాడు నాకేం తెలీదు అంటుంది క్లయింట్ ఏమంటాడంటే నాకేదో ఎమర్జెన్సీ పని ఉండేసరికి నేను క్యాన్సిల్ చేసుకున్నాను పార్లర్కి నేను రాలేదు అని అంటాడు మరి సోముని ఎవరు హత్య చేశారు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి క్లయింట్ హత్య చేశాడు ఎందుకంటే అక్కడ టాటూ ఆర్టిస్ట్ వేసిన కొత్త టాటూ ఆ క్లయింట్ చేతి మీద కూడా ఉంది కాబట్టి క్లయింట్ పార్లర్కి వచ్చి ఆ టాటు వేయించుకొని తర్వాత ఆర్టిస్ట్ ని చంపాడు ఒక రసాయన శాస్త్రవేత్త హత్యకు గురి అయ్యాడు అతని ఓన్ ల్యాబ్లోనే హత్య చేయబడ్డాడు ఆధారాలు ఏమి లేవు క్రైమ్ సీన్ కి డిటెక్టివ్ వస్తాడు అక్కడ అన్నిటినీ సోదా చేసిన తర్వాత ఒక పేపర్ మీద కొన్ని మూలకాల పేర్లు మాత్రమే రాసి ఉన్నాయి అవి ఏంటంటే నికెల్ తోరియం అయోడిన్ నైట్రోజన్ హత్యకి ముందు ముగ్గురు వ్యక్తులు ఆ ల్యాబ్కి వచ్చి వెళ్ళారు వాళ్ళు ఎవరంటే ఒక సైంటిస్ట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు నితిన్ డిటెక్టివ్కి అర్థమైంది ఎవరు చంపారో కానీ ఎలా వెంటనే ఆ డిటెక్టివ్ ఆ పర్సన్ని అరెస్ట్ కూడా చేశాడు ఎవరు ఆ పర్సన్ మీరు చెప్పగలుగుతారా ఆ ముగ్గురులో ఎవరై ఉంటారు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి నితిన్ ఆ హత్య చేశాడు డిటెక్టివ్ నితిన్ ని అరెస్ట్ చేశాడు అక్కడ ఆ పేపర్లో ఉన్న లో స్టార్టింగ్ లెటర్స్ అప్ చేసి ఉన్నాయి వాటిని కలిపితే నితిన్ అనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి డిటెక్టివ్ నితిన్ ని అరెస్ట్ చేశాడు ఒక రిసార్ట్లో ఒకరి హత్య జరిగింది రిసార్ట్ ఓనర్ నే ఎవరో చంపేశారు అక్కడ పనిచేసే పని మనిషి వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది డిటెక్టివ్ క్రైమ్ సీన్ కి వస్తాడు రిసార్ట్లో ముందు రోజు ఎవరెవరు వచ్చారో వాళ్ళ రూమ్స్ ని సోదా చేశాడు ముగ్గురు వ్యక్తుల రూమ్స్ ని చెక్ చేశాడు వాళ్ళు సీత రాహుల్ రవి ఈ మూడు రూమ్స్ ని బట్టి ఎవరు ఓనర్ ని చంపుంటారు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి రాహుల్ మర్డర్ చేసి ఉంటాడు రాహుల్ రూమ్ లో మర్డర్ వెపన్స్ ఉన్నాయి రాహుల్ రూమ్ లో నైఫ్ ఉంది ఆ నైఫ్ కి బ్లడ్ అంటుకొని కూడా ఉంది కాబట్టి రాహులే చంపుంటాడు